Do you want to know? Well, I've been thinking about you. And I think I have to listen. Because... Hi everyone, welcome back to my channel Swaroopa Anil Vlogs. Then turn right onto Southern Artery. Actually, Massachusetts lo aithe Tulip Gardens lev anamata. Mem inga dani kosam ani cheppesi Connecticut ane pakka state ki velthunnamu. Ante pakka state Rhode Island, dani pakkana Connecticut annattu. Ante memu oka state daati inko state ki velipothunnam ippudu Tulip Gardens kosam. ఈ తులిప్ గార్డెన్స్ నేమ్ వచ్చేసి వికెడ్ తులిప్ గార్డెన్. ప్రెస్టన్ కనెక్టికట్ లో ఉంది. మాకు క్విన్సీ నుంచి కనెక్టికట్ కి 1 hour 32 minutes చూపిస్తుంది. తులిప్ ఫ్లవర్స్ అని చెప్పి మేము స్టార్ట్ అయ్యాము. నేను ముందే అనిల్ చెప్పాను ఫుల్ గా వర్షం పడుతుంది అంటే 60% వర్షం అని చూపిస్తుంది అని చెప్పా. వీళ్ళు వినలేదు, ఏం పర్లేదు వెళ్దాము వర్షంలో కూడా ఫొటోస్ దిగచ్చు అని చెప్పారు. తీరా చూస్తే వర్షం ఎలా పడుతుందో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. మార్నింగ్ అంతా లేచి మంచిగా రెడీ అయిపోయి ఫొటోస్ దిగుదాం అనిపోతే ఈ వర్షం ఏమో ఇలా చేస్తుంది అని చెప్తున్నాడు. ఓ ఫొటోస్ అయినా కూడా బాగా వస్తాయి, జస్ట్ ఫేస్ పైకి లైట్ వస్తే సరిపోతుంది, ఎలా ఉన్నా పర్లేదంట అని చెప్తున్నాడు. అంటే వర్షము వాటర్లో ఇలా ఇలా పడ్డా కూడా ఏం పర్లేదు అన్నాడు. సో చూద్దాం తులిప్స్ గార్డెన్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఫొటోస్ తీసుకోవస్తుందా లేకపోతే ఈ వర్షంలో ఇలా తడుచుకుంటూ పరిగెత్తుకొని వస్తామా ఇంకా చూడాలి. ఆయన ఇంకేంటంటే మేము అంబ్రెల్లా కూడా తీసుకొచ్చుకోవాలి. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. ఒక అద్భుతం చోటు చేసుకుందని చెప్పాలి, ఎందుకంటే ఈ పక్క స్టేట్లో వర్షం లేదు. హైవే పైన ఫుల్ వర్షం పడింది, కనీసం తెలుసా మాకైతే భయం వేసింది అన్నట్టు. పక్క పక్కకే వెహికల్స్ కూడా కనిపించలేవు, అంత ఫుల్ రెయిన్. ఇప్పుడు చూడండి, నో వర్షం. ఎంత హ్యాపీగా ఉందో, ఎంత రిలాక్సింగ్ ఉందో. సో మన బ్లాగ్ సక్సెస్ కాబోతుంది, ఫొటోస్ చాలా బాగా రాబోతున్నాయి. అనిల్ అనిల్ని ఫీలింగ్ అంటే దీని పైన కాదు, అంత ఆతృత ఉండద్దు, ఫొటోస్ పిచ్ ఉండద్దు. ఏం చేస్తున్నావు అగస్త్య? హాయ్ చెప్పవా ఒకసారి, హాయ్ చెప్పవా? దండం పెడుతున్నాను. మాసచూసెట్స్ కి దగ్గరలో ఎక్కడెక్కడ ఉన్నాయి తులిప్ గార్డెన్స్ అంటే, ఒకటి రోడ్ ఐలాండ్ లో ఉంది, ఇంకా అలానే కనెక్టికట్ లో ఉన్నవి. ఈ వికెడ్ తులిప్స్ గార్డెన్ వాళ్ళే రోడ్ ఐలాండ్ లో ఇంకా అలానే కనెక్టికట్ లో పెంచుతున్నారు. ఒక్కరికి వచ్చేసి ఎంట్రీ ఫీ $22. సో మన కనెక్టికట్ లో కూడా అంతే సేమ్ ఉంది ప్రైస్. రోడ్ ఐలాండ్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు మీకు అంత దగ్గర కదా అని మీరు అనుకోవచ్చు, ఎందుకంటే అక్కడ చిన్నగా ఉంది గార్డెన్స్, ఇక్కడ కనెక్టికట్ లో అయితే కొంచెం పెద్దగా ఉంది. యా తులిప్ ఫ్లవర్స్. వాట్ ఫ్లవర్? నేమ్ చెప్పు. ఏం నేమ్ ఫ్లవర్? చూసారు కదా ఎన్ని కార్లు ఉన్నాయో, నేనేమో వచ్చి వేస్ట్ అవుతుంది వచ్చి వేస్ట్ అవుతుంది అనుకున్నాం, బట్ వచ్చి ఇప్పుడైతే వచ్చాము. వెళ్ళాక ఫుల్గా ఫొటోస్ తీసుకుందాం. చాలా మంది పెద్ద పెద్ద క్యాంప్స్ తీసుకొని వచ్చారు, మొత్తం అందరు జూమ్ ఇన్ జూమ్ అవుట్లు తీసుకుంటున్నారు, మనం కూడా ట్రై చేద్దాం. కొందరు ఒక్కొక్కరికి కుళ్ళు ఇప్పుడు నేను మాట్లాడే మాటల పైన. సర్ప్రైజం నవ్వడం ఎందుకు? సరదా, జస్ట్ సరదా. ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడు మనకు $22 ఉంటుంది, కాకపోతే ఆ రోజు కొంచెం రష్గా ఉండడం వల్ల ప్రైస్ కూడా పెంచారు, మేబీ $28 అనుకుంటా. మేమైతే ఆన్లైన్లోనే బుక్ చేసాం. ఒక్కరు 10 flowers తీసుకెళ్ళొచ్చు ఇంటికి. ఇంకా ఈ సీజన్ వచ్చేసి ఏప్రిల్ మేలో అలా ఎక్కువగా ఉంటుంది. అలా అని మనం సీజన్ స్టార్ట్ కాగానే వెళ్ళకూడదు, ఎందుకంటే అప్పుడు బర్డ్స్గా ఉంటాయి, మొగ్గలుగా ఉంటాయి కదా, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అంత బాగా రావు. అలా అని మీరు సీజన్ అయిపోయే టైంలో కూడా వెళ్ళకండి, ఎందుకంటే విజిటర్స్ అందరూ ఫ్లవర్స్ అన్ని తీసుకొని వెళ్తూ ఉంటారు కదా. ఇంకా ఎగ్జాక్ట్ టైంలో వెళ్తేనైతే ఫ్లవర్స్ ఫ్రెష్గా ఉంటాయి, అలానే రష్ కూడా ఎక్కువగా ఉండదు. ఇంకా మీకు కనుక వీక్ డేస్లో పాసిబుల్
అవైలబుల్ అవుతే ఇంకా వీక్ డేస్ లో వెళ్ళండి, రష్ ఉండదు కాబట్టి ఫొటోస్ దిగేటప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంకా మేము వెళ్ళిన టైంలో అయితే ఫ్లవర్స్ పైన చిన్న చిన్నగా వాటర్ పడ్డాయి, అంటే వర్షం పడుతుంది కదా ఆ రోజు, సో ఇంకా చాలా బాగా కనిపించినవి. ఇంకా ఫ్లవర్స్ అయిపోయిన కొద్దీ చెట్లు పెడుతున్నట్లు ఉన్నారు. ఇక్కడ చూడండి కొన్ని బర్డ్స్ లాగా కనిపిస్తున్నాయి, మొగ్గలుగా ఇప్పుడిప్పుడే పెట్టినట్లు కనిపిస్తుంది కదా. మేము వెళ్ళిన వీకెండ్ కాకుండా ఆ నెక్స్ట్ వీకెండ్ అయితే వాళ్ళు క్లోజ్ చేసేస్తున్నాము తులిప్ గార్డెన్స్ అని చెప్పారు. ఆ నెక్స్ట్ వీకెండ్ అయితే అసలు ఇంకా ఫుల్ రష్గా అయిపోయిందంట మా ఫ్రెండ్స్ చెప్పారు. ఫుల్గా వర్షం పడి మధ్యలోనే మేము రావాల్సి బ్యాక్ రిటర్న్ రావాల్సి వచ్చింది. కాకపోతే కొన్ని అయితే ఫొటోస్ తీసుకున్నాను, సో మొత్తం కవర్ చేయలేకపోయాను. అంటే ప్రతి ఫ్లవర్ను టచ్ చేసేలా. అండ్ ఇంకోటి ఏంటంటే ఫుల్ వర్షం, సో ఎంత వర్షం అంటే మేము ఇంతవరకు కంటిన్యూస్గా ఒక 2-3 గంటలు చూసింది లేదు ఇక్కడ, అంత వర్షం పడుతుంది. పోయేటప్పుడు ఇక్కడ స్టార్ట్ అయిన వర్షం ఓన్లీ కనెక్ట్ కట్ల కాసేపు ఒక 1 అవర్ ఆగింది అనుకుంటే మేము పోయిన తర్వాత. తర్వాత ఇంకా అక్కడ కూడా స్టార్ట్ అయిపోయింది, స్టిల్ ఇంకా వర్షం పడుతూనే ఉంది. మేము ఇంటికి కూడా ఆల్మోస్ట్ ఇంకా 13 మినిట్స్ అయితే రీచ్ అవుతాం ఇంటికి. కాకపోతే ఇంటికి వెళ్ళట్లేదు. ఇప్పుడైతే మీకు రెస్టారెంట్ చూపిద్దాం అనుకుంటున్నా. ఇక్కడ ఆహా రెస్టారెంట్కి వెళ్తున్నాము లంచ్ చేద్దామని చెప్పేసి. సో లంచ్ కాస్త డిన్నర్ టైంకి అయిపోతుంది. చాలా ఆకలి వేస్తుంది, చాలా ఆకలి కూడా ఉంది. అమ్మో 5:30 అవుతుంది. 12:50కి రీచ్ అయినాము మేము అక్కడ. సో అక్కడ ఒక 2.5 అవర్స్ మేము 3కి మళ్ళీ ఇక్కడ 3:15 3:30కి రిటర్న్ అయినాము. సో 3:30కి రిటర్న్ అయ్యాము. లెట్స్ గో టు ది రెస్టారెంట్. ఇంకా మా ప్లేస్కి దగ్గరగా ఉండే ఒక రెస్టారెంట్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాము. ఆ రెస్టారెంట్ నేమ్ వచ్చేసి ఆహా రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ ఫుడ్ అయితే నాకు నచ్చింది, బిర్యానీ కానీ ఇంకా స్టార్టర్స్ కానీ చాలా బాగున్నవి. ఇంకా మేము చికెన్ 65 అలానే బిర్యానీ ఆర్డర్ పెట్టాము. ఇంకా అగస్త్య కోసం అయితే ఇడ్లీ ఆర్డర్ పెట్టాము. చికెన్ బిర్యానీ ప్రైస్ వచ్చేసి $15, మన ఇండియన్ కరెన్సీలో అయితే 1300 అలా ఉంటుంది. ఒక ప్లేట్ ఇడ్లీకి వచ్చేసి $9, అంటే మన ఇండియన్ కరెన్సీలో 770 అలా ఉంటుంది. సో ఇలా మేమైతే ఎంజాయ్ చేసాము. ఇంకా ఈ వీడియో మీ అందరికి నచ్చింది కదా. ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ని మీ ముందుకు తీసుకొస్తాను. సో దానికంటే ముందు మీరు చేయాల్సింది లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన వీడియోస్ని మొదటిసారి చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి, ఎందుకంటే నేను వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్వరూపానిల్ వ్లాగ్స్.